నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. హాయ్ మిత్రులారా, ఒక సున్నితమైన సమస్యని ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను. సంచలనాలు కలిగించే చాలా విషయాల్ని వైరల్ చేస్తూ ఉంటారు, లేదా కాంట్రవర్సీకి సంబంధించిన విషయాల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు, పనికి మాలిన చాలా విషయాల మీద చర్చిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను ముందు పెట్టే అంశము చాలా సున్నితమైంది, చాలా ముఖ్యమైనది. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊరు భాగ్యనగరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేడ్చల్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డుకి లోపల ఉండే ఒక గ్రామంలోని యువకుడి కన్నీటి గాథ. ఆ ఊరిలో మొత్తంగానే 400 జనాభా. 400 మంది సనాతన ధర్మాన్ని పాటించేవారు హిందువులే. ఒక్కరు కూడా ఆ ఊరిలో ముస్లిములు లేరు, క్రైస్తవులు అసలే లేరు. చాలా సంతోషం. అంటే ఇది పూర్తిగా హిందువులకు సంబంధించిన గ్రామము, 100% హిందువుల గ్రామం. ఈ గ్రామం కన్నీటి గాథ ఏంటంటే, అక్కడ ఒక పేద కూలీ రైతు, తను తన భార్య కష్టపడి తమ కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు, తన కొడుకుని ఎంకం వరకు చదివించారు. అయినా దాహం తీరక మరో కొడుకుని JNTUలో పీజీ చదివించారు. ఏకంగా అతను గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. మరి ఆ ఊరు మొత్తం మీద ఆ ఒక్క కుటుంబమే అత్యధిక చదువు చదువుకున్న కుటుంబం. ఆ కుటుంబం మాదిగ కుటుంబం. ఆ మాదిగ కుటుంబం ఎప్పుడో తరతరాల క్రితం కొంచెం ఇల్లడుగు స్థలం, ఒక గుంట స్థలం. ఆ ఊరు కుల పెద్దలో మత పెద్దలో ఆ పూర్వీకులకి ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళేం చేయాలో తెలుసా? ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి డప్పు కొట్టాలి. చచ్చిపోయినా, దేవుడికి చేసుకున్న పండగలైనా, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళైనా, గోర్లు తీసే ఫంక్షన్ అయినా, సారీ కట్టే ఫంక్షన్ అయినా, దోతీలు కట్టే ఫంక్షన్ అయినా, గృహప్రవేశమైనా, వాళ్ళ ప్రతి సందర్భంలో వీళ్ళు డప్పు కొట్టాలి. ఆ ఊర్లో ఉన్నవి మొత్తమే 10 కుటుంబాలు దళితులవి. మరి ఈ అందులోనూ ఓన్లీ మాదిగ. ఈ మాదిగ కులము, ఈ మాదిగ కుటుంబాలు ఆ ఊరికి బానిసలుగా పనిచేయాల్సిందే. పోనీ అలా బానిసత్వాన్ని, అంటరానితనాన్ని, అస్పృశ్యతని, వెట్టి చాకిరీని ప్రోత్సహిస్తుంది బ్రాహ్మణుల, ఆ ఊర్లో బ్రాహ్మణులు లేరు. పోనీ వైశ్యుల, వైశ్యులు కోమటి వాళ్ళు లేరు. పోనీ క్షత్రియుల, అసలు రాజవంశీయులు అక్కడ లేనే లేరు. మరి ఇవి కాదు అంటే ఇంకెవరైనా భూస్వాములైన దొరల, ఆ ఊర్లో దొరలు కూడా లేరు. రెడ్లు కూడా లేదు. కమ్మకాపు చౌదరీలు ఉన్నారా? వాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో లేరనే చెప్పాలి. మరి ఎవరు ఎవరిని వివక్ష చూపిస్తున్నారు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు లేరాయే, రెడ్డి వెలుమ కమ్మకాపు చౌదరీలు లేరాయే. ఆ ఊర్లో ఉన్నదే, ఆ ఊరు మొత్తం 400 మందిలో 250 మంది ముదిరాజు ముద్దు బిడ్డలే ఉంటారు. ముదిరాజులంటే బోయలని కొన్ని చోట్ల, తెలగాలని కొన్ని చోట్ల, తెలుగులని కొన్ని చోట్ల, తర్వాత ముత్రాసులు కొన్ని చోట్ల ముదిరాజ్ అని కొన్ని చోట్ల ఉంటుంది. చెరువులో చేపలు పట్టడం వృత్తిగా ఉన్న కులం. అత్యధిక మంది ఆ ఊర్లో వాళ్ళే ఉంటారు. ఆ ఊరు వాళ్ళు చెప్పినట్టుగా వింటుంది, వాళ్ళ నాయకత్వంలో ఆ గ్రామం నడుస్తుంది. ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న కులం ఏంటో తెలుసా? శాలీలు. శాలీలంటే పద్మశాలీలు, నేత వృత్తిగా ఉన్నటువంటి పద్మశాలీలు. ముదిరాజులు బీసీలే, పద్మశాలీలు బీసీలే. ఒకే ఒక కుటుంబం గౌడ కుటుంబం ఉంటుంది. ఆ తర్వాత ఉన్నది అక్కడ మాదిగ కుటుంబమే. మరి ఈ మాదిగ కుటుంబాలు ఉన్న 10 కుటుంబాల్లో నుంచి ఒకే కుటుంబము చదువు వైపు వెళ్ళింది, ఎలాంటి వ్యసనాలకి బానిస కాలేదు. అదే ఆ కుటుంబం చేసిన తప్పు. కొంతకాలం క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, శంకరయ్య. మరి ఆయనకు 3 ఎకరాల భూమి కూడా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి ఆ ఊర్లో చాలా మానసిక ఇబ్బంది పడుతుందని, చదువుకున్న ప్రైవేటు ఉద్యోగాలు చేసే 2 కొడుకులు, కూతురు ఆ తల్లిని తీసుకొని పట్నంలో కిరాయి ఇంట్లో పెట్టుకొని కంపెనీకి పనికి వెళ్తున్నారు. అలా కంపెనీకి పనికి వెళ్తున్నటువంటి అతన్ని
మా కుటుంబాలు ఈ 10 ముదిరాజు కుటుంబాలకి మీ కుటుంబం వచ్చి డప్పు కొట్టాలి. మీరు చదువులని వెళ్ళిపోతే ఎలా? మీరు ఇవులు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎలా? మా ఇంటికి ఎవడు చావు డప్పు కొట్టాలి, లేకపోతే ఇంట్లో పండగ అయితే ఎవడు డప్పు కొట్టాలి, మాకెవడు అని చెప్పి కులంతో ఒత్తిడి చేపించారు. అప్పుడు ఆ పెద్ద కొడుకు చంద్రం వచ్చేశాడు. వచ్చి పెళ్లికి ముందు రోజు శావదీయాలి, 2 రోజుల ముందు శావదీయాలి, 1 రోజు ముందు కూరలు పట్టాలి, ఆ రోజు పెళ్లి డప్పు కొట్టాలి. ఆ తెల్లవారి కూడా వాళ్ళు అప్పగించేటువంటి కార్యక్రమాలు, ఇలా అన్నిటికీ డప్పులు కొట్టాలి. అలా 4 రోజులు వరుసగా వెళ్ళి ఆయన ఒక చోట ప్రైవేట్ కంపెనీలో నెలకి 30,000 పనిచేసే అతను వరుసగా 4 రోజులు రాకపోవడము, ఆ తర్వాత ఇంకొక 4 రోజులకి మరొక కుటుంబంలో ఇంకో పండుగ ఉండడము, మళ్ళీ 3 రోజులు కొట్టడం వల్ల ఆయన ఉద్యోగం కోల్పోయాడు. అయినా సాలించుకొని పనికి వెళ్ళిపోయాడు. కుటుంబం పెద్దలు వారితోటే ఉన్నారు, కుల పెద్దలందరూ కూడారు. ఒరేయ్, ఈ కుటుంబం మన చెప్పు చేతుల్లో ఉండట్లేదు, చదువులని బయటికి వెళ్ళి ఉన్నత చదువులు చదువుతున్నారు, ప్రైవేట్ ఉద్యోగాల నెలకు 40,000 50,000 సంపాదిస్తున్నారు. వాళ్ళ చిన్న కొడుకు అజయ్, అజయ్ JNTU MSc చేశాడు, MSc గోల్డ్ మెడలిస్ట్. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆయన గోల్డ్ మెడల్ కూడా పెడతాను. అతనే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి కార్యకర్త. నాకు సోషల్ మీడియాలో గడిచిన 6 సంవత్సరాలుగా పరిచయం. గతంలోనే ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చాడు. నేను సామరస్యపూర్వకంగా, నువ్వు ఆ ఊర్లో ఉన్నటువంటి ముదిరాజులతో, పద్మశాలిలతో, అక్కడున్న మిగతా కులాలతో కలిసిమెలిసి ఆడి పాడి చదివావు, ఇప్పుడు ఈ విషయాన్ని మనం లేవనెత్తితే ఎక్కడ కులం పేరుతో మీరే రాద్ధాంతం చేస్తున్నారంటారు తమ్ముడు, ఓపిక పట్టు అన్నాను. కానీ జరిగింది. 4 రోజుల క్రితము వాళ్ళు పిలిపించారు, మిస్టర్ అజయ్ నువ్వు MSc JNTU గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, కానీ నీ పుట్టుక మాదిగ పుట్టుక, నీ తాత ముత్తాతల కాంచెలు డప్పు కొట్టి బతికారు, కాబట్టి మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి నీ అయ్య చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ అన్న ఖచ్చితంగా డప్పు కొట్టాల్సిందే, లేకపోతే నిన్ను వెలివేస్తాం. 100 సంవత్సరాల క్రితం మాన్యంగా ఇచ్చినటువంటి గుంట భూమిని, నీ ఇంటి అడుగు స్థలాన్ని తిరిగి గ్రామంకు లాక్కుంటామన్నారు. కానీ విచిత్రం ఏంటంటే అదే మాదిగ కులంలో నుంచి ఆ ఊర్లో ఒకరిని వార్డు మెంబర్గా పెట్టుకున్నారు, ఆయన ఉపసర్పంచ్గా కూడా అయ్యాడు. ఈ సంఘటన అంతా ఒక మాదిగ నాయకుడు ఉపసర్పంచ్గా ఉన్నప్పటికీ ఇలా జరగడం నిజంగా ఆ ఉపసర్పంచ్ అయినటువంటి పంచమి రేణుకుమార్కే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అతను టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ నుంచే గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. 10 ఏళ్ల తెలంగాణ ఉద్యమం, 10 ఏళ్ల తెలంగాణ పరిపాలన, అయినా ఉపసర్పంచ్గా ఒక మాదిగ బిడ్డ ఉన్నప్పటికీ నీ కుటుంబానికి నీ జాతిలో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తికి గౌరవించకుండా కులం పెద్దలు చేసేటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలను ఛేదించి అండగా నిలబడకుండా మీరు వార్డు మెంబర్గా గెలిచేందుకు, ఉపసర్పంచ్ అయ్యేందుకు ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు రాజకీయ ప్రతినిధి అయి ఉండడం చాలా సిగ్గుచేటు మిత్రమా. మరి అక్కడి నుంచి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని బీజేపీని ఎంపీగా రఘునందన్ రావు గారిని గెలిపించాం. ఆయన న్యాయవాది, ప్రముఖ ఉపన్యాసకుడు, తెలంగాణ సమయంలోనూ తన గొంతు వినిపించిన వ్యక్తి. మరి ఇప్పుడు 100% హిందువులు ఉన్న ఆ ఊర్లో జరిగిన ఈ దుర్మార్గ సంఘటనకి గౌరవ ఎంపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. మన నాయకుడు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యకర్త అజయ్ ఈ విషయాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, ప్రజాప్రతినిధులకి, కలెక్టర్కి పెట్టడంతో నిన్న రాత్రి ఎస్పీ గారు మాట్లాడారు, నిన్న సాయంత్రం ఎస్ఐ గారిని ఆ ఊరికి పంపించారు. ఏం జరిగింది, ఆధారాలు ఏమిటి? ఊర్లో ఉన్న కుల పెద్దలందరూ కూర్చుండి ఈ అజయ్, అంటే ఆ శంకరయ్య కుటుంబం, అజయ్ మరియు చంద్రములు వీళ్ళు ఎంత చదువుకున్నా, ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా, వీళ్ళ ఇల్లుకు కేటాయించబడినటువంటి 10 కుటుంబాలలో ఏ పండగ అయినా, పబ్బమైనా, ఇంట్లో ఏ పెళ్ళి అయినా, చావైనా, పుట్టినరోజైనా, వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని డప్పు కొట్టాల్సిందే. ఆ రోజు డప్పు కొట్టినందుకు 300 రూపాయలు తీసుకొని వెళ్లాల్సిందే. ఇదే మన సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని మంటగలుపుతున్నారు ఈ నా దొంగనా కొడుకులు అని చెప్పి బండభూతులు తిట్టారు. అయినా వీళ్ళు ఎదిరించడంతో వీళ్ళని వెలివేస్తున్నామని కుల పెద్దలందరూ కలిసి తీర్మానం చేశారు. మరి ఆ కుల పెద్దలు ముదిరాజు అయి ఉండడం, పద్మశాలీలు అయి ఉండడం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది మిత్రులారా. ఏమి తెలుసా, ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే 25,000 రూపాయల జరిమానా, ఎవరైనా వారితో
పలకరించినా, ఏదైనా ఫంక్షన్కి పిలిచినా, ఎదురుపడినా వాళ్ళతో మీరు మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు గ్రామంలో కూర్చోబెట్టి అందరి ముందు. పెదరాయుడు సినిమాలో లాగా రకరకాల సినిమాల్లో మనం చూస్తూ ఉంటామే, ఆ ఘటనని పునరావృతం చేయాలని తీర్మానం చేసి సంతకాలు కూడా చేశారు మిత్రులారా. ఇది ఎక్కడి సంస్కృతి? ఈరోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండి 1వ తరగతి చదివే ఆ చంద్రం యొక్క కూతురు బడికి వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు మిత్రులారా. తన ఇంకో చిన్న కూతురు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి పంపట్లేదు మిత్రులారా. వాళ్ళ ఇంట్లోనే కుమిలిపోతున్నారు అన్నం తినకుండా. మేమేం పాపం చేసామని బాధపడుతున్నారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, పోలీస్ అధికారులు ఎస్ఐ గారిని పంపిస్తే అక్కడున్న ముదిరాజు యువకులు, పద్మశాలి యువకులు వెళ్ళి, సార్ ఇది మా గ్రామ పరిస్థితి, మేము పరిష్కరించుకుంటాం, ఇది తప్పు, మా ఊరు పరువు పోతుంది, వాడు మా క్లాస్మేటు, వాడు గోల్డ్ మెడలిస్టు, మేమంతా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పినందుకు ఆ చెప్పిన బీసీ యువకులని ఆ ఊరు ఆడవాళ్ళు, ఆ ఊరు కుల పెద్దలు బండబూతులు తిడుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక సోదరుణ్ణి, అతని పేరు బాలకృష్ణ, అతన్నైతే రాత్రి చితక బాదారంట. అరే మన కుల కట్టుబాటు రా, ఇది మన సనాతన ధర్మం, పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం రా, మరి వాడు డప్పు కొట్టకపోతే మనం ఇళ్లలకు పోము, వాడు డప్పు కొట్టకపోతే మన సావు పీనుగెళ్ళదు, వాడు డప్పు కొట్టకపోతే మన ఇంట్లో ఫంక్షన్ జరగదు, డప్పు కొట్టకుండా చేసుకుంటే మనకు మంచి జరగదు, కాబట్టి వాడు మాదిగా అయి ఉండాలి, వాడు డప్పు కొడుతూ ఉండాలి, వాడు చదువు ఆపి ఉండాలి, వాడు ఉద్యోగం చేయకుండా ఉండాలి, వాడు మన కాళ్ళ దగ్గర బానిసలాగానే ఉండాలి రా అని చెప్పి భావించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? మరి ఇప్పుడు స్పందించిన ఎస్పీ ఉదయ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్దామా? ఆ ఊరికి వెళ్ళిన ఎస్ఐకి థ్యాంక్స్ చెప్దామా? ఈ 1వ తరగతి చదివే చిన్నారి ఈరోజు బడికి వెళ్ళలేదు. ఆ విద్యాశాఖ అధికారి ఏం చర్యలు తీసుకుంటాడో ఒక్కసారి మనం ఆలోచించుదాం మిత్రులారా. ఇది మెదక్ జిల్లా మనోహరాబాదు మండలము గౌతోజిగూడెం గ్రామం. ఇది ఇటీవల ఏర్పడిన గౌతోజిగూడెం అనే గ్రామం కథ మిత్రులారా. అమ్మ నర్సమ్మ, నన్ను క్షమించు తల్లి, ఈ నీచమైన సమాజంలో నువ్వు బిడ్డల్ని 3 కన్నావు, వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన ఈడున్న కులం అనే ఒక పనికి మాలిన మలినము అంటి పీడిస్తుంది తల్లి. సోదరా చంద్రం, వెరీ సారీ సోదరా, నీవు నీ భార్య నీ ఇద్దరు కూతుళ్ళు ఎంత కుమిలిపోతున్నారో, గుండెలు అవిసిపోతా ఉన్నాయి. మరి ఆ పక్కనే ఉన్న సంగారెడ్డి మాణిక్యమన్నో, హైదరాబాద్లో ఉన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘము మన స్కై అన్ననో, ఇంకా కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, అక్కడ ఉన్నటువంటి వివక్షను వ్యతిరేకను హక్కుల పోరాటందారులు ఎవరో ఒకరు మీ ఊరికి వస్తారు మిత్రులారా. ఈ సమస్యని అందరూ చర్చించండి. రేపు లేదు ఎల్లుండి జాతీయ మహాసభలు ఉండడం వల్ల నేను ఆ ఊరికి ప్రత్యక్షంగా రాలేకపోతున్నాను. నాకు ఈ విషయం 6 నెలలుగా జరుగుతున్న విషయాన్ని అజయ్ మన కార్యకర్త చెప్పినప్పటికీ నేను సున్నితమైన విషయం అనుకున్నాను. ఈరోజు ఈనాడు పత్రికలో న్యూస్ వచ్చింది, అలాగే ఆ కుల పెద్దలందరినీ విచారిస్తున్నారు. చూసారా మిత్రులారా, 100% హిందువులు ఉన్న గ్రామంలో ఇలాంటి వివక్ష ఉంది. మరి ఇలాంటివి ఉన్నప్పుడే కదా వాళ్ళు నాకు ఈ కులము ఈ మతం వద్దని మత మార్పిడి చేస్తే మీరు పోయి ఏం పీకుతారు? ఒకసారి ఆలోచించండి. సనాతన ధర్మం, కుల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అంటే ఇలాంటి పనికిమాలిన నీచమైన ఆచారాలను కొనసాగించాలని కోరుకుంటున్నారా మిత్రులారా? కాస్త బుద్ధిజీవులు ఆలోచించండి. ఈరోజు ఎవరు మాట్లాడినా 5,000 ఫైన్ అంట, 25 చెప్పుదెబ్బలంట. నేను పద్మశాలి బిడ్డగా మహాసభల తర్వాత ఆ ఊరికి వస్తాను, నాకు 5,000 దండగేస్తారా, 25 చెప్పుదెబ్బలు కొడతారా? అక్కడి కుల పెద్దలారా ఖబర్దార్, బహిరంగంగా క్షమాపణ చెప్పండి. ఆ తీర్మానంలో పాల్గొన్న వాళ్ళందరినీ, అందులో పద్మశాలి బిడ్డలున్నా కూడా, అందరినీ స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్తో అందరినీ జైల్లో పెట్టాలని కోరుతున్నాం. అయ్యో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారులే, తెలిసి తెలియక అన్నారు, వాళ్ళను వదిలేయండి అని నంగనాచి దొంగ సానుభూతి అక్కరలేదు. అక్కడ పద్మశాలీలు ఉన్నా ఈ తీర్మానం చేసి కుల బహిష్కరణ చేసి మాట్లాడిన వాళ్ళకి 5,000, 25 చెప్పుదెబ్బలు అని రాసిన సంతకం పెట్టిన ప్రతి ఒక్కడిని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలని కోరుతున్నాం. ఆ తర్వాత ఏ ఒత్తిడిలో వచ్చినా చంద్రం అర్జున్ నిలబడాలని కూడా కోరుతున్నాం. వీళ్ళని చదివించిన చచ్చిపోయిన ఆ శంకరయ్యకి జోహార్లు, భర్త చనిపోయిన బిడ్డల్ని బాగుగా చూసుకుంటున్నటువంటి నరసమ్మకి వందనాలు. మరి 3 ఎకరాల భూమి కూడా ఉంది వాళ్ళకి, చదువు ఉంది, ఇతను ఇప్పుడు ఒక 30-40 వేల రూపాయల డబ్బులు సంపాదించే ఉద్యోగం చేస్తున్నాడు మన అర్జున్. ఆయన డబ్బు సంపాదించినా, చదువుకున్నా, గోల్డ్ మెడల్ ఉన్నా, 3 ఎకరాల భూమి ఉన్నా
ఆ పనికి మాలిన పనులు మేము చేయము అంటే ఈ సనాతన ధర్మం ఇలాంటి ఒక నీచమైన పని చేస్తూ ఉంటుంది. మరి సనాతన ధర్మానికి ఏదో జరుగుతుందని బాధపడ్డవాళ్ళు, మత మార్పులను వ్యతిరేకించేవారు, లేదా హిందువులము బంధువులం అనేవారు కూడా దీనిని చర్చలోకి తీసుకోవాలని నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా. దయచేసి అక్కడి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, ఎంపీ రఘునందన్ రావు గారు బాధ్యత తీసుకోవాలి, మిస్టర్ ఉప సర్పంచ్ మీరు బాధ్యత తీసుకోవాలి, అలాగే అక్కడున్న విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి, మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా దీనిపై స్పందించాలని కోరుతూ, ఇవి జరుగుతూనే ఉంటాయి, మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, పేపర్లో వచ్చాకో టీవీలో వచ్చాకో స్పందిస్తూ ఉంటాం, అలా కాదు, కులాన్ని కూలుస్తూ పెళ్లిళ్ళు జరగాలి, ప్రతి చోట కులం అడిగే సందర్భాలు అంతరించిపోవాలి, కులం చెప్పాల్సిన పరిస్థితులు రాకుండా పోవాలి, కులం అడగాల్సిన పరిస్థితి లేకుండా చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఈ సమాజం ఎదగాలని, కుల నిర్మూలనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి 25 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, ఇక మీదట జరిగే పెళ్లిళ్ళన్నీ కులాలు మతాలు లేకుండా జరగాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్చించి స్పష్టమైన కుల నిర్మూలన ఎజెండాని తాను ప్రకటించాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము కోరుతున్నాం. సెప్టెంబర్ 17 తర్వాత ఒకరోజు చెలో మనోహరాబాద్ గౌతోజీ గూడెమని ఒక ప్రోగ్రాం పెడతాం, అందరూ రావడానికి సిద్ధంగా ఉండాలి. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఇట్లు కుల నిర్మూలన కోరుకునే మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్.